హలో గైస్, దిస్ ఇస్ లలిత. వెల్కమ్ టు మై ఛానల్ లలిత సారీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చి వెడ్డింగ్ యానివర్సరీ పార్ట్2 సెక్షన్ అండి. అంటే ఏంటంటే, ఈ వీడియోలో మేము ఆఫ్టర్ కేక్ కటింగ్ మేము బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసామని చెప్పాను కదా. సో ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అండ్ ఏంటి సర్ప్రైజెస్ అనేది ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది. సో ఈ ఇయర్ ఏంటంటే అన్న వాళ్ళది 7th యానివర్సరీ అండి. సో కొంచెం ఎప్పటిలా కాకుండా డిఫరెంట్గా కొంచెం ప్లాన్ చేశాడనమాట అన్నయ్య. సో ఇది వచ్చి వీళ్ళు ఒకరి కోసం ఒకరు సర్ప్రైజెస్ అనమాట. ఓదిన వచ్చి అన్నకి ఫాస్ట్ ట్రాక్ గోగుల్స్ అనేది గిఫ్ట్ చేసింది అండ్ అన్నయ్య వచ్చి వాచ్, స్మార్ట్ వాచ్ అనేది గిఫ్ట్ చేశాడు. సో ఇట్లా సర్ప్రైజెస్ ప్లాన్ చేసుకున్నారు అండ్ అన్నయ్య బయట వదిన కోసం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాడు అనమాట. ఇప్పటికి వచ్చి వీళ్ళు ఇప్పటివరకు చేసుకోలేదు నాకు తెలిసి అయితే. సో బాగా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వదిన అయితే కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయింది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ఇయర్ నేను బాగా సెలబ్రేట్ చేసుకున్నామన్న ఫీడ్బ్యాక్ కూడా నాకు చెప్పింది అనమాట. సో ఇది కేక్ కటింగ్ తర్వాత మేము బయటకు వెళ్ళామని చెప్పాను కదా, అవి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు చెప్తాను ఆన్ ది వే. సో మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో మేము ఉండేది యూసఫ్ గూడ అండి అండ్ యూసఫ్ గూడ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళడం జరిగింది. సో ఆన్ ది వే అన్నయ్య పెట్రోల్ కొట్టించడం జరిగింది అనమాట. సో ఇది ఈ ప్లేస్ వచ్చి ఏంటంటే వీడికి ఫేవరెట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఏంటంటే పెట్రోలింగ్కి దగ్గరలో ఉన్నా కానీ మళ్ళీ ఇక్కడికే వచ్చి కొట్టిస్తాడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. మరి ఏంటో నాకైతే తెలియదు మరి అక్కడ స్పెషల్ ఏంటి అనేది. సో మధ్యలో మేము పెట్రోలింగ్కి ఆగామన్నమాట. సో ఆల్మోస్ట్ మన ప్లేస్కి అనేది మనం రీచ్ అయిపోయాము. ఏంటి ఆ ప్లేస్ అనుకుంటున్నారా? అది నథింగ్ బట్ ఏబీస్ బార్బిక్యూ రెస్టారెంట్ అనమాట. సో అది మనకు వచ్చి జూబ్లీ హిల్స్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది కదా, దాని పైన ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్లేస్. సో ఇది వచ్చి ప్లేస్ అనేది చాలా బాగుండిందండి. ఎవరైతే ఫుడీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ టేస్ట్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు వచ్చి డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయి, నార్థర్న్ స్టైల్ వెరైటీస్ అనమాట. సో స్నాక్ ఐటమ్స్ కానీ, డిజర్ట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అండ్ ఐస్ క్రీమ్స్ కానీ ఆర్ ఎనీథింగ్, మనం ఏదైనా నార్థర్న్ స్టైల్ ఎవరైతే ఇష్టపడతారో, స్వీట్స్ అయి ఉండొచ్చు, ఎగ్ గ్రిల్డ్ వన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ టేస్ట్ చూడాలి అని కొంతమందికి ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చి డెఫినెట్గా ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ప్లేస్ వచ్చి ఇది గ్రిల్డ్ సెక్షన్ అండి. అంటే మనం వచ్చినప్పుడు వాళ్ళ సెటప్తో మొత్తం ఇక్కడ సెట్ చేస్తారు, మనమే అవి గ్రిల్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి స్టార్టర్స్ కానీ, డిజర్ట్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, వెజ్ నాన్ వెజ్ ఏ సెక్షన్ అయినా అన్నీ కూడా చాలా రకాలైనవి ఉన్నాయండి. సో మీరు ఒకసారి అన్నీ టేస్ట్ చూడాలి అనే వాళ్ళకు ఉంటుంది కదా. సో మీరు ఒకసారి డెఫినెట్గా ఈ ప్లేస్కి వచ్చి అనేది ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇవన్నీ అక్కడ ఉన్న వెరైటీస్ అనమాట, ఒకసారి మీరైతే.
ఇవన్నీ అక్కడ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అండి, అంటే వైట్ రైస్, కర్రీస్ ఉన్నాయి వెజ్ వాళ్ళకి, అండ్ వాళ్ళకి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిల్డ్ వన్ ఉన్నాయి, పొటాటో అని, పన్నీర్ అని, ఏవేవో చాలా రకాలు ఉన్నాయండి. అసలు అయిందనమాట ఇది. ఇక్కడికి వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. డిజర్ట్స్, పేస్ట్రీస్ ఇవి కాకుండా, స్వీట్సే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చి ఏంటంటే మనం స్కూప్సే కాకుండా, అంటే ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అట్లాంటి స్కూప్సే కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ వాళ్ళకి చేయించుకోవచ్చు. రోల్స్ అని, చిల్లీ రోల్స్, గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ రోల్స్ అని అట్లా చేయించుకోవచ్చు. ఇక్కడ మా నాని అయితే ఐస్ క్రీమ్స్తో, జమ్స్తోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నాని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి ఆ రెస్టారెంట్లో, ఎందుకంటే వాడు పుట్టి పెరిగిన తర్వాత ఇంతలా ఎంజాయ్ చేసిన రెస్టారెంట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు వాడు ఆడవడం, తినకపోవడం, అయితే ఫస్ట్ టైం వాడు బాగా ఎంజాయ్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ మేము 2-3 అవర్స్ ఉన్నామండి, అట్లా ఎంజాయ్ చేశాడు. అంటే ఓన్లీ తినడం గురించి అనే కాదండి, కొంచెం డిఫరెంట్గా రిలాక్స్ అవ్వడానికి కానీ, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి కానీ వెళ్ళొచ్చండి. సో నేను చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ అని, ఇది వచ్చి చిల్లీ ఐస్ క్రీమ్. Thank you.
సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. అదేంటంటే మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ఫ్యామిలీతో వెళ్ళినా లేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా అకేషన్ మీద వెళ్ళాం అనుకోండి, ఐదర్ బర్త్డే ఆర్ యానివర్సరీస్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఏమన్నా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు అకేషన్ కనుక వాళ్ళు కనుక్కుంటారు ఇఫ్ ఎనీ అకేషన్ ఇస్ దేర్ అని. సో మనం బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఏమన్నా ఉంటే కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు సర్ప్రైజ్గా ఇట్లా కేక్, చిన్న కేక్ తెచ్చి అక్కడ సెలబ్రేట్ చేస్తారనమాట. ఒక సాంగ్ పెడతారు మన కోసం. సో ఆ సాంగ్స్ అవి నేను బ్యాక్గ్రౌండ్ తీసేయడం జరిగింది కోఆపరేట్ ఇష్యూస్ వల్ల. ఇట్లా సెలబ్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద సర్ప్రైజ్ ఫర్ మై వదినా. సో అయిపోయిందండి, మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఫుల్ జోష్లో ఉన్నాం అనమాట, అందరూ చాలా ఎంజాయ్ చేసాము. అన్నా వదినా కానీ మేము కానీ చాలా ఎంజాయ్ చేసాము మనం ఇక్కడ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎట్లా అనిపించింది ఆ రెస్టారెంట్ వ్యూ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీరు నాకు సజెస్ట్ చేయండి. యు గైస్ బై బై అండ్ టేక్ కేర్.